హాయ్, వెల్కమ్ టు దుర్గా వంటలు. ఈరోజు మనము బోడ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, ఎల్లిపాయలు, పంచదార. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాక కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. బాగా గట్టిగా వేయగొద్దండి, కొంచెం లైట్గా వేయించుకోవాలి. తర్వాత అవి వేగాక తీసి ఉల్లిపాయ ముక్కలు వేసి పసుపు కరివేపాకు వేసాక ఈ ముక్కలు వేసి బాగా కలపాలి. కొంచెం వేగాక ఉప్పు వేసుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. మంచిగా కలుపుకొని కారం వేసుకోవాలి. మంచిగా కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం లైట్గా పంచదార వేసుకోవాలండి. ఇది చేదు ఉండదు కానీ కొంచెం టేస్ట్ కోసం కొంచెం షుగర్ వేసుకోవాలి. ఎంతో సింపుల్గా అయిపోయే ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దుర్గా వంటలు. థ్యాంక్ యూ.